चूच को अरे एक मिनट ఈరోజు మన దేశ రక్షణ కోసం ఎవరైతే మనం కాపాడుతారో ఆ వ్యవస్థనే పోలీస్ వ్యవస్థ దేశ రక్షణ కోసం పోలీస్ వ్యవస్థ ఏ విధంగా ఉన్నదో మన రక్షణ కోసం మనము వారిని కాపాడే బాధ్యత మనకు ఉండాలి ఎందుకంటే ఈరోజు తెలంగాణ పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా మరి వారిని స్మరించుకుంటూ ఈరోజు వారి అమరవీరుల స్తంభం వద్ద నివాళులు అర్పిస్తూ మరి పూలమాలతో ఒక జ్ఞాపకార్థంగా ఉంచుకొని ఈరోజు ఆయనకు నివాళులు అర్పించాం దేశంలో ఎంతోమంది ఉన్నప్పటికీ ప్రజాసేవ చేస్తున్నప్పటికీ అందులో ముఖ్యంగా మనల్ని మనం రక్షించుకోవడానికి మనల్ని మనం కాపాడుకోవడానికి మనల్ని మనం ఒక స్థిరంగా ఉంచడానికి ఒకటే వ్యవస్థ ఉంది ఏ వ్యవస్థ అంటే అది పోలీస్ వ్యవస్థ దేశంలోనే కాపాడేందుకు రాష్ట్రంలోని కాపాడేందుకు రాష్ట్ర ప్రజలను కాపాడేందుకు దేశ ప్రజలను కాపాడేందుకు ఎన్ని ఉన్నా పోలీస్ వ్యవస్థ లేకపోతే అసలు మనకు మానవత్వంలో మనగడలేదు మన రాష్ట్రంలో మన కేంద్రంలో గాని ఎక్కడ విలువలేవు పోలీస్ వ్యవస్థ ఉంటేనే మనకు విలువలు ఉంటాయి రాష్ట్రంలో మనకు మనగడ ఉంటది మన ప్రజా సేవకు అంకితమైతం ప్రజా సేవల్లో ముందుకెళ్తాం ఎందుకంటే మనకు ఒక సెక్యూరిటీగా ఒక నాయకులకు ఒక బందవస్తుగా మిగతా నాయకులకు ఒక ఆదర్శంగా ఉన్న ఏకైక డిపార్ట్మెంట్ పోలీస్ వ్యవస్థ పోలీస్ వ్యవస్థ లేనిదే రాజ్యమే లేదు రాజు లేనిదే పోలీస్ వ్యవస్థ లేదన్నట్టు అందుకనే దేశ రక్షణ కోసం పోలీస్ వ్యవస్థ అయితే ఏ విధంగా ఉందో మనం రక్షించుకోవడానికి పోలీసులను వాళ్ళను కూడా మనం రక్షించే మన రక్షణలో భాగంగా మనం కూడా వాళ్ళకు ఒక రక్షణ కవచంగా ఉండాలని చెప్పి ప్రత్యేకంగా ఈరోజు అమరవీరుల దినోత్సవ సందర్భంగా ప్రత్యేకంగా ఈరోజు నివాళులు అర్పిస్తూ వారికి చాలా ఎందుకంటే ఇక్కడ మన కరీంనగర్లో దాదాపు అన్ని విషయాల్లో స్పందించి కమలాసన్ రెడ్డి గారు మరి చక్కగా వాళ్ళ కింద ఉన్న డిఎస్పీలు ఎస్పీలు సిఐలు మరి ట్రాఫిక్ సిబ్బంది కూడా వాళ్ళతో పాటు మా కళాకారులు కూడా అంటే ప్రజలను ఏ విధంగా అయితే రక్షణ కోసం ఏ విధంగా అయితే చేస్తారో అలాంటి కార్యక్రమాలు మంచి ప్రజలకు ఎన్లైజ్ చేసే విధంగా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ప్రజలు ఏ విధంగా రక్షించుకోబడే విధంగా మరి ఇట్లా కళాకారులు ప్రోత్సహిస్తూ వాళ్ళకు తోడుగా మన కమలాసన్ రెడ్డి గారు చాలా చక్కటి కార్యక్రమాలు నిర్వహించినారు అలాగే ఇక్కడ రాష్ట్రంలో జిల్లాలో దాదాపు ఏ శాంతి భద్రతలో పరిరక్షణలో చక్కగా కాపాడుతుండు కనుక పోలీసు కమలాసన్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ఈరోజు మరి ధన్యవాదాలు చెప్తూ ఈ అమరవీరుల స్థూపం దగ్గర వాళ్ళందరికీ అమరవీరుల కుటుంబాలకు వారికి ప్రాగాఢ సానుభూతి తెలుపుతూ ఈ కార్యక్రమం ఇంతటితో ఉంటున్నాను. నా పేరు టిఆర్ఎస్ పార్టీ లీడర్ జిఎస్ ఆనంద్, తెలంగాణ చౌక్ వ్యవస్థాపకులు, కుల సంఘాల రాష్ట్ర అధ్యక్షులు, కరీంనగర్. ఆనందన్న మీరు కొద్దిగా ఇక్కడ జరిగితే సారు ఫ్రీగా పట్టదు. ఎస్ అన్న కొద్ది కొద్ది ఆనందన్న సార్ ఇక్కడ 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 ఫోటో మంచిది తీసిన సార్ ఫోటో తీయకొద్ది కొట్టు అంతే కదా. ఇట్లా పట్టుకో.
तुम भी डालो यार तुम भी डालो मारे फोटो मारे अंदर इलागे प्रभुत्वं डेफिनेटली मा परंगा పోలీస్ అమరలు వీళ్ళ కుటుంబాలందరికీ ప్రభుత్వ పరంగా నా పరంగా ఎప్పుడు అండగా ఉంటాయని మరొక చేసుకుంటూ ఈరోజు అక్టోబర్ 21 ఈ దేశం మొత్తం కూడా పోలీస్ అమలు సంస్థ జమ్ములకు వారందరికీ శుభాకాంక్షలు తెలుసుకుంటూ మరొకసారి పోలీస్ కమిషనరేట్ పోలీస్ సిబ్బంది అందరూ కూడా మరొకసారి మీ అందరికీ శుభాకాంక్షలు తెలుసుకుంటాను. జై హింద్. 264 వీర యోధుల రాష్ట్రాల వారిగా వాళ్ళ పేర్లను నేను మీ ముందు చదువుతున్నాను. ఆంధ్రప్రదేశ్ కేఆర్ఎస్ఐ ఎస్ చంద్రశేఖర్, హెచ్సిఎస్ లక్ష్మయ్య, పిసి చాలుభాష, ఆర్ఎస్ అభిరంజన్ కుమార్ రాణా, ఛత్తీస్గఢ్ ప్లాటూన్ కమర్ గీతారాం రాటియా, ఉప నిరీక్షక్ శ్యామ్ కిషోర్ శర్మ, సహాయక్ ప్లాటూన్ కమాండర్ నారదరామ్ నిషాద్, సహాయక్ ఉప నిరీక్షక్ కోర్సా నగయ్య, హర్యానా సుక్రా ఉరావ్, చంద్రాయ సురేన్, కానిస్టేబుల్స్ కన్యల్ కుమార్ మహతో, అఖిలేష్ రామ్, లఖీంద్ర ముండా, కర్ణాటక పిఎస్ఐ మనోహర్ ఎస్ ఘనాచారి, ఏఆర్ఎస్ఐ చెన్నకేశవ బిసి, ఏఎస్ఐ సి మల్లేశయ్య, చంద్రహాస, ఎల్లప్ప రామప్ప తలవార్, శ్రీనివాస ఎం, మంజునాథ కె, సిహెచ్సిస్ కుమార్ కేఆర్, ధనంజయ, మరిస్వామి, వెంకటగౌడ బిఎన్, కేశవ, చనగంగయ్య, పిసిస్ రామ్నాయక్, దున్నప్ప నాయక్, మోహన్ టి, బసంత్ మిరాసే, మాయరామ్ కరారి, మహారాష్ట్ర పిఎస్ఐ ధనాజీ తానాజీ హోన్మనే, పోలీస్ నాయక్స్ రితేష్ దేవరావుజీ బోప్రే, సునీల్ మహదేవ్ మేష్రామ్, పిసిస్ కిషోర్ లక్ష్మణ్ ఆత్రం, మణిపూర్ సార్ హెడ్ కానిస్టేబుల్స్ నంసింగ్ శంకర్లాల్ యాదవ్, తమిళనాడు ఎస్ఎస్ఐ విల్సన్, ఎక్సిస్ ఎం సేటు, గ్రేడ్ 2 పిసి పి సుబ్రహ్మణ్యన్, త్రిపుర సుబేదార్ అమోస్ కార్తాక్, ఎస్ఐ దుర్గకుమార్, ఉత్తరప్రదేశ్ డిఎస్పి దేవేంద్ర మిశ్రా, ఎస్ఐ అనూప్ కుమార్ సింగ్, మహేష్ కుమార్ యాదవ్, నేబూలాల్, కానిస్టేబుల్స్ గౌరంగ బిశ్వాస్, నారాయణ్ బెనర్జీ, అబ్దుల్ రసీద్ మొల్లా, తపన్ కుమార్ దాస్, సంజయ్ దాస్, రాహుల్ కుమార్ దాస్, మిన్హాస్ ఉల్ హక్, నిత్యగోపాల్ బిశ్వాస్, అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ హెడ్ కానిస్టేబుల్ సద్రక్ నాథాన్, పిసి కె మోహన్ రావు, విజయ్ సింగ్ వికాస్, జమ్మూ అండ్ కాశ్మీర్ ఎస్ఐ ఏఆర్పి సగీర్ అహ్మద్, బాబురామ్ హెడ్ కానిస్టేబుల్స్ మొహీద్ అహ్మద్, ఎస్జిసిటి మంజూర్ అహ్మద్ దర్, ఫయాజ్ అహ్మద్, కానిస్టేబుల్స్ అబ్దుల్ రషీద్ ఇష్వాక్, ఎస్పీఓస్ వజాహత్, షాబాజ్, రాషిద్ ఇక్బాల్, ముజఫర్ అలీ దర్, అస్సాం రైఫిల్స్ హావల్దార్ ప్రణయ్ కాలి, ఎస్ఐ పరితోష్ మోండల్, ఏఎస్ఐ జతీందర్ కుమార్, హెడ్ కానిస్టేబుల్ జునూల్ టోక్నో, విజయ్ బాన్ సింగ్, ముఖేష్ చంద్, పవన్ కుమార్, ఉత్తమ్ గరాయ్, సజిత్ సింగ్, శివలాల్ నేతం, రాజీవ్ శర్మ, కాలే సునీల్, దీప్ చంద్ వర్మ, కుల్దీప్ ఓరన్, వనజీ బోర్సే, ధర్మదేవ్, కానిస్టేబుల్స్ మమతా ప్రసాద్, రమేష్ రంజన్, వికాస్ కుమార్, పూర్ణానంద్, కనాయ్ మాజీ, చంద్రకాంత్ బాక్రే, ఎస్ఎస్ అంకిత్ శర్మ, వీరేందర్, ఆర్పిఎఫ్ ఎస్ఐస్ మనీష్ కుమార్, ఏఎస్ఐస్ ఉదయరాజ్ సింగ్, హరిచంద్ గిరి, హెడ్ కానిస్టేబుల్స్ షెరీఫ్ జే ఉపేందర్, పవన్ కుమార్, కానిస్టేబుల్స్ ధర్మేంద్ర కుమార్, రవీంద్ర ప్రతాప్, రహమత్ బాషా, రామ్ సింగ్, రామ్వీర్ సింగ్, సన్నీ కుమార్, పరశురామ్ కుమార్, ఎస్ఎస్బి ఎస్ఎస్బి ఏఎస్ఐస్ లాల్ చంద్, సత్యలాల్, చోట్రామ్, లలిత్ సిహెచ్ బర్మన్, లలిత్ కుమార్, హెడ్ కానిస్టేబుల్స్ బల్దేవ్ సింగ్, కపిల్ దేవ్, కింగ్ గులులుంగ్, కానిస్టేబుల్స్ దీన్ దయాల్,
రూపేష్ తపన్ అభిజిత్ మరి ఈ సందర్భంగా